అపాయింట్ చేయడానికి ఎంత తహత? మనం ఒక పిట్టక వలేస్తే ఇంకొక పిట్ట దొరికినట్లుంది. పర్వాలేదు, ఇది కూడా అందంగానే ఉంది. అరే, ఎక్కడ కనిపించదు? ఏమంత గాబరా పడతావు? మేడమండి, నేను రాజకుమార్తెను కాను. నువ్వెవరో నాకు బాగా తెలుసు. నువ్వు పార్వతి. పార్వతి, ఈ అందమైన పేరు తెలియకని నా కోసమే జన్మించిన అందాల రాణి అని రాశాను. చాలు, మీరు నన్నంత సులభంగా మోసగించలేరు. కొంచెం కష్టపడితే మోసగించవచ్చున్న నా నీ ఉద్దేశం. క్షమించండి, వస్తా. పార్వతి, సుడిగాలిలాగా అతివేగంగా సాగిపోయేదానివి, మలయ మారుతల్లా మందయానం చేస్తూ ఇలా వచ్చింది వెళ్ళిపోతుంది. పార్వతి, ప్రేమభరితమైన నా లేఖను చదువు. అనురాగంతో ఆహ్వానించిన అందాల రాణి. లేఖ, ప్రేమభరితమైన లేఖ ఎవరికి రాశారు? ఉత్తరంలో ఉద్దేశించిన రాజకుమారి ఎక్కడో కాచుకొని ఉంటుంది. చూడండి. బాగుంది, చాలా బాగుంది. అయితే ఆ ఉత్తరం రాజకుమారికి రాశాననుకుంటున్నావా? అనుకోవడం ఏంటి, ఆమె అంతఃపురంలోకి ఆ లేఖ ఎగిరి రావడం నేనే చూస్తే. అయితే ఆ ఉత్తరం రాజకుమారి చేతి చిక్కిందా? నీ అంతఃపురంలో పడేయమని నా సేవకుణ్ణి పంపించాను. ఏమైతేనే ఇప్పుడే చూసావు దాన్ని? లేకపోతే నా స్వప్న సుందరిని చూడకుండా నేను తిరిగిపోవలసి వచ్చేది కదా. ఆడపిల్లని చూసి చూడగానే వెంటనే ఒక ఉత్తరం దాచిపారాడు. ఏ మగవాళ్ళు! ఆ ఉత్తరం చూసి చూడగానే పరుగు పరుగు రావడం. ఏ ఆడవాళ్ళు! నేను మీ ఉత్తరం చూసి రాలేదు, వేరే కారణం ఉంది వచ్చాను. ఏమైతేనే వచ్చాము అదే. పార్వతి, పార్వతి, కెరటాల్లాగా ఎగిరిపడే నీ ముందు అందాలు విరజిమ్మే నీ కనుబొమ్మలు, చూపుల కన్నా పదునైన నీ చూపులు, నా గుండెలో ప్రేమాగ్నిని ప్రజ్వలింపజేసే నీ చిక్కు, రక్తం కన్నా ఎర్రనైన నీ అధరాలు నన్ను పిచ్చివాణి చేస్తుంది. పిచ్చివాడు ఎంత బాధపడతాడో తెలియదు. నేను నిజంగానే పిచ్చివాణ్ణి అయిపోయాను పార్వతి. ఓహో, కవిత్వంలో మీరు కాళిదాసుని మించినట్టున్నారే. నువ్వు కంటపడగానే నా కవిత్వం కూడా అబ్బింది. ప్రేయస్, ఇంకా నన్ను వేధించి శోధించవు. ఈ నెత్తావి నా పాలిట వడగాట్టులా మారింది. నీలాకాశంలో చంద్రుడు నా మీద నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. పార్వతి, నన్ను నా జీవితంలో ఈ సన్నివేశం ఆకాశంలో ఒక్కసారి మాత్రమే కనిపించే మెరుపు తీగ కాదు కదా. నిరంతరం హృదంతరంలో ప్రకాశించే నన్ను ఎప్పటికీ విడిచిపెట్టారు కదా. నీలాకాశాన్ని భౌతిక దేహం వల్ల మనం ఇద్దరమే కాదు, అమర ప్రేమ వల్ల. వెళ్ళి రానా మరి. తప్పదుగా, మహారాజు గారు గడువు పెట్టారు. ఆలోగా దొంగలు పట్టివారు, దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చిరునవ్వుతో పంపిస్తే విజయంతో తిరిగి వస్తుంది. కానీ వెంటనే వచ్చేయాల్సిందండి. ఏమండి, దొంగను పట్టుకోవడానికి మీరు ఇలాగే వెళ్తారా? ఏమా, కవచం లేదు, సైన్యం లేదు, పైగా ఒంటరిగా వెళ్తారా? నీ కమ్మని మాటలే నాకు, నీ చల్లని చూపుడే నాకు. నీవు నా కుటుంబంలో నాకే ప్రేమి. ఈ రహస్యం నేను కనిపెట్టింది కాదు, సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తుల శక్తి సామర్థ్యాలు ఎందులో ఉన్నాయంటావు? బ్రహ్మదేవుడు తన భార్యని ముఖంలో పెట్టుకున్నాడు, మహావిష్ణువు వక్షస్థలం మీద నిలుపుతున్నాడు, మరి మహేశ్వరుడు అది. అందుకే వాళ్ళకి అప్పుదేం అనేది లేదు. ఎందుకు పెట్టుకోను? తప్పకుండా పెట్టుకున్నాను. ఏమిటో తెలుసా? రాజాగ్ని, దేశం కోసం,
శాంతి భద్రతల కోసం తప్పకుండా తలదాలు. ప్రేమయని పిన్నిదికై సాగిపోదమా.